షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. యాక్చువల్ గా రీజనింగ్ విషయానికి వద్దాం. రీజనింగ్ లో టోటల్ గా 4 పార్ట్స్ ఉంటాయి: వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్. సో దీంట్లో నాన్ వెర్బల్ కి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. మనం ఏ అంశం చెప్పినా కూడా ఇక్కడ ప్రతి ఒక్క అంశం కూడా మీకు ఒక్కొక్క మార్కుని చేకూరుస్తుంది. ఎందుకంటే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ కానీ, నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగస్టు మంత్లో. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే సింగిల్ మనం ఒక్కొక్క మార్కు వచ్చే బిట్స్ని చెప్పుకుంటూ పోతున్నాం. జాగ్రత్తగా వాచ్ చేయండి. సో చూద్దాం మరి ప్రాబ్లం. చూడండి, డైస్ టెస్ట్ సంబంధించిన క్వశ్చన్. 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి? వాట్ విల్ బి ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ హ్యావింగ్ 3 డాట్స్? 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఒకటే ఒక టైప్ ఉంటుందండి. ఏంటంటే ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఎదురుగా ఉన్న ముఖంలో ఏ సంఖ్య ఉంది, అవునా, లేకపోతే టాప్ లో పైన ఈ నెంబర్ ఉంటే కింద ఏ నెంబర్ ఉంది, రైట్ లో ఈ నెంబర్ ఉంటే లెఫ్ట్ లో ఏ నెంబర్ ఉంది, వెనక ఈ నెంబర్ ఉంది అంటే ముందు ఏ నెంబర్ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఏది అడిగినా కూడా చేసే విధానం అయితే ఒకటే, వ్యతిరేకంగా ఉన్న ఎదురుగా ఉన్న ముఖంలో ఏ నెంబర్ ఉంది అనేది కనుక్కోవడమే తప్ప వేరేదేమి లేదు. వాడు ఎన్ని రకాలుగా అడిగినా, పైన ఏముంది కింద ఏమైంది అని అడిగినా కూడా చేసే విధానం అయితే ఒకటే. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడిగింది 3 చుక్కలు ఉన్న ముఖానికి అంటే 3కి కాంబినేషన్లో 3 పక్కన ఏమేమి ఉన్నాయో ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ ఉన్నాయన్నీ కనపడేవన్నీ పక్కన ఉన్నట్టు, కనపడింది ఎదురుగా ఉన్నట్టు. సో 3 పక్కన ఉన్నవి ఏంటంటే 2 ఉంది, 4 ఉంది. ఫస్ట్ డేస్ లో 2 4 చూడండి, 3 కాంబినేషన్ లో 2 ఉంది 4 ఉంది. మళ్ళీ 3 డయాగ్రామ్ దగ్గరకు వస్తే 1 ఉంది 2 ఉంది, ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి ఒకటే రాస్తాం. ఇక్కడ చూడండి 3 కాంబినేషన్ లో 1 ఉంది 2 ఉంది. సో ఇప్పుడు 3కి ఎదురుగా ఎవరున్నారు అనే మనకు డౌట్ కనుక వస్తే ఎదురు ఎవరెవరు ఉంటారు అంటే ఉంటే 5 కానీ 6 కానీ ఉండాలి, వీళ్ళిద్దరు డిసైడ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ఏదైనా నెంబర్ అత్యధికంగా ఇక్కడ కనపడే నెంబర్ కనుక చూసుకుంటే 2 దగ్గర చూడండి, 2 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో 2 కాంబినేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు మనకి డిసైడ్ చేయలేకపోతున్నాం కదా, చేయలేనప్పుడు వేరే నెంబర్ ఏదైనా తీసుకోవాలి. సో 2 పక్కన ఉన్నవి ఏంటో చూద్దాం. 2 పక్కన ఉన్నవి అంటే 2 పక్కన ఇక్కడ 3 ఉంది 4 ఉంది. సో 3 4 ఇంకా 2 కాంబినేషన్లో 4 ఆల్రెడీ వచ్చింది, 4 6 అంటే 4 ఆల్రెడీ ఉంది కాబట్టి 6 ఒకటి రాస్తాం. నెక్స్ట్ ఇంకా 2 కాంబినేషన్లో 1 3 ఉంది కాబట్టి 3 ఆల్రెడీ ఉంది కాబట్టి 1 రాస్తాం. అంటే ఖచ్చితంగా 2కు ఎదురుగా ఉండే సంఖ్య ఏది అంటే ఆపోజిట్లో ఎదురుగా ఉన్న సంఖ్య ఏది అంటే 3 4 6 1 అన్ని పక్కన ఉన్నాయి కాబట్టి ఎదురుగా ఉన్నది ఎవరు అంటే 5. అంటే 2కు ఎదురుగా ఉన్నది 5, అంటే 5కి ఎదురుగా ఉన్నది ఎన్ని అంటే 2 అవుతుంది. ఇప్పుడు 2కి ఎదురుగా 5 అని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 5 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అంటే 3కి ఎదురుగా ఉన్నది ఏంటి అంటే 6. ఇది ఈజీ విధానం, మనం చేసే విధానం. అయితే ఇది కాకుండా ఫట్ మనీ చేసే మెథడ్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు వినండి, జాగ్రత్త చెప్తాను. ఇది అన్ని రకాల బుక్స్ లో ఉండేదే ఇది మనం, కానీ డైరెక్ట్ ఎలా చేస్తామంటే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంది, 3 చుక్కలు ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఎన్ని చుక్కలు ఉన్నాయన్నాడు. సో 3 తీసుకున్నాం, 3 కాంబినేషన్లో డైస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 3 కాంబినేషన్లో ఏమున్నాయి, 2 ఉంది 4 ఉంది, 2 4. ఇదే 2 4 కాంబినేషన్లో ఉన్న డయాగ్రమ్ ఏముందో చూడాలి. మళ్ళీ సేమ్ 2 4 కాంబినేషన్లో ఏముందో చూద్దాం. 2 4 ఎక్కడ ఉంది, పక్కనే చూడండి, 2 4 కాంబినేషన్ ఏముంది, 6 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా 6. ఇదంతా చేయాల్సిన పని లేదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆన్సర్ పెట్టచ్చు. 3 కాంబినేషన్లో 2 4 ఉంది, సేమ్ 2 4 కాంబినేషన్లో ఏముందో చెక్ చేసుకోవాలి, 2 4 కాంబినేషన్లో 6 ఉంది కాబట్టి ఆన్సర్ 6. ఇట్లా డైరెక్ట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అంటే 1 సెకండ్ లో ఆన్సర్ పెట్టచ్చు మనం. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం కావాలంటే ఎగ్జాంపుల్గా. 1 అనే సంఖ్యకి ఎదురుగా ఉన్న ముఖంలో ఏ సంఖ్య ఉంది, ఇందాకనేమో డాట్స్ ఇచ్చాడు, ఇప్పుడు నెంబర్స్ ఇచ్చాడు, నెంబర్స్ అయినా డాట్స్ అయినా ఆల్ఫాబెట్స్ అయినా అన్ని ఒకటే. వాట్ నెంబర్ షుడ్ బి ఆన్ ద ఫేస్ ఆపోజిట్ ఫేస్ హ్యావింగ్ ద నెంబర్ 1 అన్నాడు. 1కి ఆపోజిట్ లో ఉన్నది, 1 కాంబినేషన్ లో ఏమేమున్నాయి చూడండి, 2 ఉంది 3 ఉంది. ఇదే 2 3 కాంబినేషన్ లో ఏముందో చూడండి, ఇదే 2 3 కాంబినేషన్ లో ఏముంది చూడండి, అదే ఆన్సర్ అవుతుంది. 2 3 కాంబినేషన్ ఇక్కడ చూడండి 2 3 ఉంది, సో ఆన్సర్ ఏంటి అంటే 4.
కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఈ కింద ఉన్న మూడు పాచికల యొక్క ముఖాల్లో పై భాగంలో ఆరు ఉన్నట్లయితే కింది భాగంలో ఏ సంఖ్య ఉంటుంది? పై భాగంలో ఏది కింది భాగంలో ఏది ఉన్నా కూడా సేమ్ మెథడ్ అనమాట. త్రీ పొజిషన్స్ ఆఫ్ ది డైస్ ఆర్ గివెన్ బిలో, ఐడెంటిఫై ద నెంబర్ అట్ ద బాటమ్ వెన్ ద టాప్స్ నెంబర్ ఈస్ సిక్స్. టాప్ లో సిక్స్ ఉందన్నాడు, అంటే సిక్స్ కాంబినేషన్ ఏముందో చూద్దాం. ఫస్ట్ సిక్స్ కాంబినేషన్ లో త్రీ టూ ఉంది, మళ్ళీ త్రీ టూ కాంబినేషన్ లో ఏముంది చూడండి, త్రీ టూ కాంబినేషన్ లో ఏముంది చూడండి, ఈ డైస్ లాస్ట్ వన్ ఉంది. సో ఆన్సర్ వన్. ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట ఈజీగా చేయడం కోసం. ఇంకో బిట్ చూద్దాం. సో రైట్, ఈ కింద ఉన్న నాలుగు పాచికల యొక్క ముఖాలలో డి అనే అక్షరానికి ఎదురుగా ఉన్న ముఖంలో ఏ అక్షరం ఉంది? డి అంటే ఫోర్ అన్నట్టు, ఆల్ఫాబెట్స్ ఎఫ్ వరకు వాడతాడు ఎందుకంటే ఆరు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఫోర్ పొజిషన్స్ ఆఫ్ ది డైస్ ఆర్ గివెన్ బిలో, విచ్ లెటర్ విల్ బి ఆపోజిట్ టు డి. అంటే వీడు ఇచ్చే క్వశ్చన్ లాంగ్ మెథడ్ చేస్తారండి, పక్కన 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 అని చేసుకుంటే పోతారని, కానీ మనం చేసే షార్ట్ కట్ వాడికి తెలియదు కదా ఇలా చేస్తామని చెప్పి. సో డి కాంబినేషన్ చూడండి, డి కాంబినేషన్ లో ఏముంది? ఫస్ట్ డైస్ లో సిఈ ఉంది, మళ్ళీ సిఈ కాంబినేషన్ లో ఏమైనా ఉందా చూడండి, ఇక్కడ చూడండి సిఈ కాంబినేషన్ ఇక్కడ ఉంది. సో సిఈ కాంబినేషన్ లో ఏముంది, ఇక్కడ సిఈ కాంబినేషన్ లో ఏ ఉంది? సో డికి ఆపోజిట్ గా ఉన్నదైనా, అది డి పైన ఉంటే కింద ఉందన్నా ఏనే ఆన్సర్ అవుతుంది. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఆన్సర్ని తెగ్గొట్టేయచ్చు. కాబట్టి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ టెక్నిక్స్ అన్ని చెప్తూ ఉంటాం, చెత్త మాట్లాడడం, ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే చెప్తూ ఉంటాం మనం. మన యూట్యూబ్ ఛానల్ని మన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేస్తుండండి. వాళ్ళు ఒక్కొక్క మార్కుని గ్యాదర్ చేసుకుంటారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై కావడం నెగిటివ్ మార్కింగ్ ఉంది, క్వాలిఫై కావాలి అంటే ఒక్కొక్క మార్కుని మనం గ్యాదర్ చేసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ.